నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కేంద్రం భువనగిరిలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం. డిజిటల్ లావాదేవీలపై అవగాహన, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, జిల్లా కలెక్టర్ రాజశిష. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి. మెదక్ మున్సిపాలిటీ బడ్జెట్ లో అమలు పోయినా నువ్వా మాట్లాడేది, కౌన్సిలర్ పై ఎమ్మెల్యే ఫైర్. జిల్లా కేంద్రం భువనగిరిలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. బిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్లో కులాలకు మతాలకు అతీతంగా కొనసాగిస్తున్న బహుజనుల కోసం ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర నాయకులు పాల్గొని వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కేంద్రంలో బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వకుండా అగ్రకులాల వారే పరిపాలిస్తూ బహుజనులను అణగదొక్కుతూ అగ్రకులాల వారే రాజ్యం ఏలుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ మూడవసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కూడా అగ్రకులాల వారే ఎక్కువగా ఉన్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల నుండి పోటీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, రాష్ట్ర కన్వీనర్ దండు వెంకటేష్, వనం సుధాకర్, మహిళా నాయకురాలు పబ్బని లత తదితరులు పాల్గొన్నారు. మరి దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీ చేసే వారి కుల నిజంగా మానవ సమాజానికి మనుషులకి ఏమేమి అవసరమో ఆ వస్తువుల్ని తయారు చేసే వారు ఉప్పు పప్పు మంచి బట్టలు అదేవిధంగా విమానాలు తయారు చేసేటువంటి సంఘటన మనందరికీ తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కార్మికులు నిరంతరం సమస్యలు మరి ఈరోజు ఎదుర్కొంటా ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకే కట్టుబడి ఈరోజు కార్మిక వర్గాన్ని అణగదొక్కుతున్నటువంటి తీరు మరి ఈ దేశంలో మనమందరం చూస్తూ ఉన్నాం. ఒకక్కడ నల్ల చట్టాలను తీసుకొస్తూ అట్లాగే కార్మిక వర్గానికి ఈరోజు ఉపాధి అవకాశాలను కూడా ఈరోజు కాలరాస్తున్నటువంటి పని కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కార్మికులు ఎక్కడైతే పరిశ్రమలలో పనిచేస్తూ ఉన్నారో ఆ పరిశ్రమలను కూడా ఈరోజు మొత్తం ఎక్కడిదక్కడ ప్రైవేటీకరణ పేరుతో ఈరోజు అంబానీలకు అదానీలకు అమ్ముడు పోతున్నటువంటి పరిస్థితి, ఈ దేశాన్ని మొత్తం తాకట్లో పెట్టడానికే కూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకక్కడ మరి కార్మిక వర్గాన్ని కడుపులు మరి కడుపు మీద మరి రోజు కొడుతూ ఒకక్కడ మతాలలో కూడా చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏదైతే మనం ఉన్నటువంటి మరి బీజేపీ చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు మొత్తం ఎక్కడైతే మూఢ విశ్వాసాలు ఉంటాయో దాన్ని పెంచి మరి పోషిస్తూ వాళ్ళని ఆకట్టుకుంటూ ఓటు బ్యాంకును పెంచుకునే విధంగా ఈరోజు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలను ఈరోజు నడుపుతున్నటువంటి పరిస్థితి మరి మనకు కనబడతా ఉంది. ఇది హుజూరాబాద్ ప్రాంతం అవసాపూర్ ప్రాంతంలో పుట్టిండు, గీత కార్మికుల బిడ్డడు. నిజాం సంబంధించినటువంటి సైన్యం కళ్ళు దాగి డబ్బులు ఇవ్వకపోతే ఏది డబ్బులు ఇవ్వని ఒక పాపకు సంబంధించినటువంటి మిత్రుడిని అక్కడనే చంపేయడం అనేది జరిగింది. చంపేసిన తర్వాత అగ్రహోదకుడైనటువంటి సర్వయ్య పాపన్న గౌడు 26 మందికి సంబంధించినటువంటి ఆ నిజాం పోలీసులు అక్కడనే అంతమొందించడం అనేది జరిగింది. మళ్ళీ గ్రామంలోకి జీవించలేదు. అందుకని ఒక 25,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని 30 దాకా అనేక దుర్గాలను కోటలను చేయించి చిట్ట చివరకు గోల్కొండ ఆ కోటని తన హస్తగతం చేసుకుని ఈ హైదరాబాద్ నిజాములు ఏలినటువంటి పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని 25 సంవత్సరాల పాటు ఏలినటువంటి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, మీరు అందరూ కూడా ఒకసారి జోహార్లు అనిపించాలి. సర్దార్ జోహార్లు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు, జోహార్లు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు. ఆయనకు సంబంధించి మళ్ళీ తీసుకురావడానికి ఇవాళ ఉన్న దేశంలో ఉన్నటువంటి భారత్ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏంటంటే ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు బడి కావాలని, గుడి కాదు బడి కావాలి. ఈ బడితో పాటు ఏంటంటే విద్యలో
అంటే ప్రజలు అభివృద్ధి చేయకుండా అవకాశం. అది పాలకులు ఏం చేస్తున్నారు, మీకు విద్య వద్దు, అభివృద్ధి వద్దు, ఏది వద్దు, మీకు కావాల్సింది ఏంటంటే ఒక దేవుడి పేరు మీద పూర్తిగా అభివృద్ధిని అందచేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనికి వ్యతిరేకంగా అంబేద్కర్ మార్క్ యొక్క విధానాలతో భవ్యం నింపినటువంటి మూడు ప్రయత్నం చేస్తుంది. గతంలో మార్క్ ఆలోచనతో బెంగాల్లో 35 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన బెంగాల్లో ప్రజలు ఏదంటే కమ్యూనిస్ట్ పార్టీ ధృవీకరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ ఆలోచనతో మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ అక్కడ ఏదంటే ప్రజలు మాయావతికి ధృవీకరించింది. ఈ రెండింటిని బేరీ వేసుకొని ఇవాళ ఏదంటే మేము ఇటు అంబేద్కర్ వాదము అటు మార్క్ వాదంతో ముందుకు పోవాలనేటువంటి ప్రయత్నంతో ఈ ఇవాళ మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు. ఈరోజు దేశంలో ఈ నెల 26 తేదీ నుండి మార్చి 1వ తారీఖు వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించు ఆర్థిక అక్షరాస్య వారోత్సవాలను లీడ్ బ్యాంక్ మెదక్ ఆధ్వర్యంలో నిర్వహించబడనున్నవి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ బ్యాంక్ సేవలను వినియోగించుకోవడం మరియు బ్యాంక్ లావాదేవీలు అనగా ఆర్థిక డిజిటల్ లావాదేవీల పట్ల అవగాహన మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిష పాల్గొని జెండా ఊపి 2K పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహమూర్తి, FLC కౌన్సిలర్, జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. హన్మకొండ సుబేధారిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. స్పెసిఫికలీ టు ఆల్ డియర్ స్టూడెంట్స్ అండ్ టు ఆల్ మై కొలీగ్స్, ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్, బ్యాంకింగ్ కొలీగ్స్ ఆర్ఎం గారు, ఆల్ సీనియర్ బ్యాంకర్స్ కూడా ఉన్నారు. హార్టి కంగ్రాచులేషన్స్ టు ఎల్డిఎం గారు అండ్ ఆల్ మెంబర్స్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ నైస్ స్టార్ట్ ఆఫ్ టు ద ఫైనాన్షియల్ లిటరసీ వీక్. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాంటి మనం 1 వీక్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ ఈవెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఈరోజు ఒక చిన్న ర్యాలీతో మీ అందరితో అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి, ఇక్కడ నుంచి కలెక్టరేట్ వరకు, తర్వాత మీ స్కూల్ వరకు వాపస్ రావడానికి ఒక చిన్న ర్యాలీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. టిల్ నౌ అందరు ఆఫీసర్స్, డిఓ గారు, ఎల్డిఎం గారు, తర్వాత ఆర్ఎం గారు అందరూ కూడా మీతో ఈ లిటరసీ మెజర్స్ గురించి మాట్లాడారు. స్పెసిఫికలీ సేవింగ్స్ హ్యాబిట్స్ ఒకటి ఇన్కల్కేట్ చేయడం, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ప్రతి దాంట్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేయడం, అట్ ద సేమ్ టైమ్ చాలా సంతోషం. ఐ హోప్ మీరు అందరూ గ్రాండ్ అంబాసిడర్గా మీ పేరెంట్స్, తర్వాత అదర్ గ్రోనప్ మెంబర్స్తో కూడా ఈ మెసేజ్ షేర్ చేస్తారు. బట్ స్పెసిఫికలీ ఇన్ యువర్ ఓన్ లైఫ్స్ ఆల్సో ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గురించి, యాజ్ వెల్ అస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఇవి 3 మెయిన్ మెసేజెస్ ఆర్ ద మెయిన్ థీమ్స్ ఆఫ్ టుడే. ఇవి 3 మీద మీరు కూడా ఫోకస్ చేస్తే మీ పర్సనల్ లైఫ్లో యూ విల్ డూ వెరీ వెరీ వెల్. సో ఐ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఐ హోప్ ఫర్ ద ర్యాలీ వీ విల్ ఆల్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఇంకా ఐ థింక్ హెల్త్ గురించి ఒకసారి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఎవరైనా కొంచెం సిక్ ఫీల్ అవుతారంటే కొంచెం జాగ్రత్త చూడండి, లెట్ దెమ్ నాట్ పార్టిసిపేట్ అండ్ వీ కెన్ క్విక్లీ బిఫోర్ ఇట్ గెట్స్ ఫర్ ద టెంపరేచర్స్ రైజ్ ఫర్ ద లెట్ అస్ డూ ద ర్యాలీ. థ్యాంక్ యూ. ఓకే మేడం.
వెంకరా పార్లమెంటరీ సంస్థల పనితీరును యువత అర్థం చేసుకునేందుకు వీలుగా యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఎన్వైకేఎస్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో యూత్ పార్లమెంట్ నిర్వహించడం జరుగుతుంది. నెహ్రూ యువ కేంద్ర మెదక్ ఆధ్వర్యంలోని ఫిబ్రవరి 27న జిల్లా స్థాయి నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ ఎన్వైఎల్పి 2024 పట్నంలోని వైస్రాయ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగిందని ఉమ్మడి మెదక్ జిల్లా యువజన అధికారి ఎం రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజశిష జ్యోతి ప్రజ్వలన గావించి స్వామి వివేకానంద పటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా వారు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా మరియు ఈ ప్రక్రియలో దేశ నిర్మాణానికి సహకరించేలా ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా జిల్లా అధికారులు ఉమ్మడి మెదక్ జిల్లా యువజన అధికారి ఎం రంజిత్ రెడ్డి, పీడీఆర్డీఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ శ్రీహరి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ నాగరాజు, జిల్లా మహిళా మరియు సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, ఉమ్మడి మెదక్ జిల్లా కార్యక్రమ అధికారి జి కిరణ్ కుమార్, డాక్టర్ కె హుసేన్, ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏఆర్ఈఎస్ ఎన్జిఓ శ్రీమతి సునీత, సఖి వన్ స్టాప్ సెంటర్ శ్రీమతి రేణుక, ప్రొఫెసర్ వెంకటేశం, ప్రొఫెసర్ శరత్ రెడ్డి, ఎన్సిసి ఏఎన్ఓ సుధాకర్, యువజన సంఘ అధ్యక్షుడు అధికం రాజు గౌడ్ మరియు ఎన్వైకే వాలంటీర్లు సాయిరామ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఒక ఇంటర్నేషనల్ స్కేల్ యూనివర్సిటీ లాగా ఎస్టాబ్లిష్ చేయాలి. సో అందరూ యూత్ కి ఏ విధంగా మన ఒక నైపుణ్యం ఒక స్కిల్స్ ఐడెంటిఫై చేసి ఆ స్కిల్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఆ స్కిల్ ఇంప్రూవ్ చేస్తే యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశకి వెళ్తారు. దిస్ ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. సో today, like you saw Nivedita speaking, so like this government is providing a platform to the youths to showcase their skills and also giving them an opportunity so that they can present themselves with their skills at the district level, at the state level and the national level. So I congratulate Nivedita. Now she is getting an opportunity to go to Delhi and represent our Telangana state and our district among all the 500 districts. So there are many districts, around 500 and more than districts are there in the entire nation, among which
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఘనంగా ఉత్సవాలను అధికారులు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్ సమీపంలో బంజారా నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం వారు చూపించిన మార్గం ఆదర్శనీయమని తెలిపారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని ఆయన అభివర్ణించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన సంఘాల నాయకులు, అధికారులు, బంజారాలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మిగతా బంజారా సోదరులు సోదరులు అందరికీ నా నమస్కారం. ఓ సేవలాల్ మహారాజ్ కన్నా ఉయ్యో సార్, అప్పటి సమాజం గురించి, సమాజం అభివృద్ధి గురించి కాయకాయకిదో సార్, అండ్ కాయకాయ కామ్ అప్పుడు బంజారా సమాజం కర్ణో సజగ్నో ఎక్క సజగ్నో సే మోటో అంటే సే వాటికిదే సార్, అప్నే అప్నా చుట్టూ సజగ్నో అడుగులేని రక్షిస్తును, అప్పటి చుట్టూ సజగ్నో మహిళల కుంసకు ఉందే రెస్పెక్ట్ అని ఉందే అభివృద్ధి కర్ణం, అప్పటి సే ఫలం రేణు ఓ హను కాయకాయ సజగ్నో అబ్బా సే వాటికిదే సార్, మార్ సైడ్ అయితే మా యొక్క దీతిని వాతూ అభ్యతాన వస్తే కేమెల్ సార్, ఏ కాయకతో అప్పటి జేసి మోతిలాల్ గారు మాట్లాడుతూ కూడా వాతికర్తకర్త కూడా పో కాయకతో అప్పుడే మా యొక్క కాయ రచకతో సే బలం ఎక్క ముంచజామాకన్ కేనేనండి, కాయకతో సడన్ గా ఏ కుంచజారచకతో అరే మా జారుకునికన్నా లాగప్రాను అన్న అప్నాలో ఉంచజారుకుని ఉంచజారుకని లాగండి, కాబట్టి అప్పటి అప్పటి సే భయంకర ఎంతో కాయం వచ్చటతో అప్పుడు నేను చూడదే దూసరు అంగడగట్ల, కాబట్టి ఎంత సేమ్ నా యాక్లే సార్ సేమ్ మూడు మూడు మడిగా సార్, ఖచ్చితంగా అప్నాలు కత్తరతాయి అప్నాలు కన్నారుతాయి అప్పుడప్పుడే మా కాయంకాయ నాటక నాటకాలతాయి, ఖచ్చితంగా సార్ భయం రేణు ఖచ్చితంగా అప్పటి వల్ల ఉంచదా సార్ అప్పటి ధర లేట్ అవుతాయి కాయాన్ని అని కొంచెం కాయకతో కూడా అప్పుడు ఖచ్చితంగా హెల్ప్ కరను ఖచ్చితంగా ఓ ఉంచదా అని కూడా అప్పుడు అభివృద్ధి కరతో ఓవరాల్ గా అప్పటి సమాజం అభివృద్ధి అవుతుంది అప్పుడు అభివృద్ధి అవుతుంది, కాబట్టి అప్పుడు ఖచ్చితంగా అప్పుడు అప్పుడు సేమ్ సపోర్ట్ కర్లేను అండ్ ఉంచదాన ఎక్కడ హెల్ప్ కర్లేను, అండ్ సెకండ్ కాయకతో మేజర్ గా అప్పుడు ఉంచజానుకతో ఎక్క జైన్ మార్గం చదువు దుసర దాప మార్గాలు కాయం చేయదు ఎక్క జైన్ మార్గం అది మా యొక్క బయటకతో ఏ కారణం కాయ మరి యాడిబాబుకాయ నాయకుని మరి యాడిబాబుకాయ జాదా జాక్షని పాంచకర్ కూడా చేయని ఓ కాయ మోట్ మోట ఆగిపోదు మాది ఎంత బెట్టకతో ఎక్క చేయండి సార్ మా చదువు మేల చదువు మేలై ఆది ఎంత కలెక్టర్ స్థాయిగా ఆయన కాబట్టి అతని అభివృద్ధి మా అధ్యక్ష మనకే నాచుకరైనా అధ్యక్ష ఆడమనికే నాచుకరైనా హెల్ప్ సార్, కాబట్టి అప్పటి సే ఉంచజానుకతో అప్పటి సేను ఎక్క చేయక మార్గం రా సార్ చూస్తే అప్పటి చదవలేడు సో అప్పుడు కాయకతో దుసదాగా ఖర్చు వచ్చ ఈ వచ్చ కాయకతో జాప ఆలోచించండి ఏ చదువు కనాతకం ఖర్చు వచ్చ లేకపోతే చేటి మేలో లేకపోతే చారం చేటి మేలో ఈ మేలో ఒత్తాతకతో అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు అవచ్చు ఆతాని ఆప చదవలేని పచ్చ కాయం వచ్చావు ఓ జాబ్ అవచ్చు ఓ మోటో వచ్చు కాయం వచ్చిన కదా నాటక నాటి ఆలోచన అప్పుడు వద్దు మాట ఖచ్చితంగా అప్పుడు మజా శ్రద్ధది కరెక్ట్ గా అప్పటి యాడిపాక సైడ్ నుంచి అప్పటి సపోర్ట్ కరతాని ఓ చదివాడే కరెక్ట్ గా కరతో ఏకదానతో ఏకదాలు లేట్ అవుతాయి దీదాలు లేట్ అవుతాయి పునస్తో ఏకదాడు ఖచ్చితంగా ఆచో జరగదు సార్ ఆచో జాబ్ సార్ ఆచో అభివృద్ధి అవుతుంది జాబ్ వచ్చుకొని దూసర్ బిజినెస్ కాళ్ళకతాయి నాతో దూసర్ అధికారం కర్ణకతాయి ఖచ్చితంగా అప్పటి చదువులతో ఖచ్చితంగా కూడా అప్పుడు పునస్తో ఏకైమ్మ ఆచనతో సవార్ సవరణతో పడిందాడు ఖచ్చితంగా కూడా అప్పుడు హెల్ప్ అవుతారు, కాబట్టి ఎంత చదువుకున్న సేమ్ ఏంత రిక్వెస్ట్ కాయకతో తమ్మైనా తమ సిచారైనా లేకపోతే తమ చుట్టుపక్కల చేయనా కట్టి హాను చదివేన ఎంకాక ముందు కర్రచ్చా ముందే దశే కాయం చేయని లేకపోతే అప్పుడు హెల్ప్ కరతో మజా వచ్చా మోట వచ్చా చదివాని ఈ కచ్చా సవార్ ఊ కూడా మోట వచ్చాయి అప్పుడు హెల్ప్ కర, కాబట్టి అప్పుడు సమాజం అంగదానం ఎంత చేయొచ్చా చదువు కాబట్టి సేమ్ అప్పుడు మజా చదివాను కుణి హాను ఆలోచించతో కూడా ఉంది మజా కేదాని.
మున్సిపాలిటీ బడ్జెట్ లో అమ్ముడుపోయినా నువ్వా మాట్లాడేది, కౌన్సిలర్ పై ఎమ్మెల్యే ఫైర్, మెదక్ డబ్బులు అమ్ముడుపోయినా నువ్వా ప్రశ్నించేది అంటూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కౌన్సిలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ కు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్షేమంపై మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, గత ప్రస్తుత ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాయని, ప్రస్తుతమైన మున్సిపల్ అభ్యున్నతికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ సంక్షేమం చేయలేదని, కమిషన్ కోసం మాత్రమే చేస్తుందని అన్నారు. ఇందుకు కౌన్సిలర్ మమిడ్ల అంజనేయులు, ఇక్కడ జరిగేది మున్సిపల్ బడ్జెట్ సాగుతుందా, రాష్ట్ర బడ్జెట్ సాగుతుందా అనడంతో ఒక్కసారిగా వాగ్విధానం తెలకొంది, ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆదాయం కోసం చేస్తే ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. రామాలయం ఆస్తి పన్ను ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. దీంతో కౌన్సిలర్ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం నెలకొంది. డబ్బులకు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది అని కౌన్సిలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్, ఇది రాజకీయ వేదికపై మాట్లాడాలి కానీ ఇక్కడ కాదని చెప్పడంపై ఎమ్మెల్యే సైతం ఆగ్రహంతో మాట్లాడారు. 83,000 ఉన్న ఆదాయం 5,00,000 పెంచమని చెప్పారు. బీఆర్ఎస్ నేతల డబ్బులు తీసుకుని ఇక్కడ సిద్దిపేట చెంచాలు ఆరోపణలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చెంచాలను పాటించుకోమని, ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. ఇలాంటి అవినీతి పరుల వల్ల మెదక్ వెనుకబాటుకు గురైందని అన్నారు. అది డీమ్డ్ అప్రూవల్ అయిపోతుంది, దానికంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది 21 డేస్ అని చెప్పేసి, ఆ 21 డేస్ అయిపోయిన తర్వాత డీమ్ అప్రూవల్ అయిపోతుంది. సో అధికారుల చేతిలో ఆపడానికి లేవు కంప్లైంట్ పరిస్థితి, అన్లెస్ దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉండి అది మేము అప్రూవల్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మాత్రమే దాన్ని అది అప్రూవల్ అవ్వదు. అయితే అప్రూవల్ అవ్వని కారణంతో కూడా మీకు లెటర్ ఇవ్వబడుతుంది, మీ ఆ ఫైల్ నెంబర్ కానీ మీ స్పెసిఫిక్ ఏదైనా అప్రూవల్ ఫైల్ సబ్మిట్ చేసింది ఏదైనా ఉంటే మాకు ఇస్తే మీకు ఖచ్చితంగా దాని యొక్క రీజన్ మీకు స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుంది. మాట్లాడుతున్నాను
పచ్చని పొలాలు, చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ హన్మకొండ జాతీయ రహదారి 163 అతి సమీపంలో ఆలేరు మున్సిపాలిటీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామసముద్రం ఆమ్లెట్ గ్రామం ఇప్పుడు కలలు తెంపింది. ఇప్పుడు పడావు పడిన ఇల్లు కంప చెట్లతో కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో వ్యవసాయం, పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 32 కుటుంబాలు ఉండేవారు. ఇంటింటికి పచ్చని పందిర్లు చుట్టూ పొలాలతో కలకలలాడుతూ కనిపించేది. చుట్టాలు వస్తే ఆ వాతావరణంకి మగ్ధులై 3-4 రోజులు కూడా ఇక్కడే ఉండేవారట. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామంలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలతో పాటు కమ్యూనిటీ హాలు, మంచినీటి ట్యాంకు కూడా నిర్మించింది. కానీ అవి కూడా నిరుపయోగంగా పడావు పడి ఉన్నాయి. కనీస వసతి సౌకర్యాలు లేక డ్రైనేజీ, సీసీ రోడ్లు గ్రామానికి బాట చక్కగా లేక ముఖ్యంగా ఆలేరును రామసముద్రం గ్రామాన్ని విడదీస్తూ మధ్యలో హైదరాబాద్ హన్మకొండ హైవే రావడంతో ఆ గ్రామస్తులతో పాటు గౌడన్నలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. నిత్యం రాకపోకలు సాగించాలంటే ప్రమాదాలకు గురి కావడం, స్కూల్ పిల్లలు, వృద్ధులు, గీత కార్మికులు, మహిళలకు రోడ్డు దాటాలంటేనే హైవే శపమైంది. పేరు ఎగ్గిడి మల్లయ్య, ఆలేరు నివాసం, రామసముద్రం విలేజ్ భూమి ఇక్కడ ఉంది. రామసముద్రం కూడా ఉన్నది ఇక్కడ. మేము ఇదివరకు కొట్లాడినాము, ఎన్నోసార్లు ధర్నాలు చేసాము. ఎంపితానికి పోయినాము, కొమరెడ్డి వెంకటానికి యూ టర్న్ అన్న చేయాలని. ఎలాంటి పెద్దవాళ్ళకు కూడా చెప్పారు, ఇది యూ టర్న్ చేసేదాకనన్నా, అండర్ పాస్ అయ్యేదాకనన్నా ఇది ముయ్యొద్దని. వీడికి 5-6 సార్లు దిమ్మలు తెచ్చి పెడితే కూడా మేము ఇక్కడ ఉండే రైతులం, ఊరు వాళ్ళు, రామసముద్రం వాళ్ళు వీళ్ళందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఎమ్మెల్యేకి చెప్పినాం, ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్ చెప్పినాం. ఇవన్నీ మేము చాలా ఒక 2-3 ఏళ్ళ నుంచి వెళ్ళి బాగా ధర్నా లేక చేస్తున్నాం. మాకు ఎటువంటి ఏ నాయకులు కానీ ఎవరు కానీ మాకు యూ టర్న్ అన్న కావాలి, లేకపోతే అండర్ పాస్ అన్న కావాలి. ఇక్కడ ఉండేది పొద్దున్న లేస్తే కనీసం ఒక 500-1000 మంది తిరుగుతాం. ఇక్కడ ఉండేది రామసముద్రం గౌడ్సుండ్రు, ఇటువంటి అలా ఉన్నాం కాబట్టి మేము బతుకు జీవనమే ఇది. 100 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడ నడుస్తున్నాం. 100 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడనే ఉన్నాం జీవనాధారం. ఆ జీవనాధారం గురించి మాకు ఎటువంటి యూటర్ను కావాలని కోరుచున్నాము. ఎంపీ బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ సాంసుందర్గా వచ్చారు, ఇక్కడ ధర్నా చేసి ఆ ఫోటో అవి కూడా ఉన్నాయి, ఆయన కూడా చేసిండు, మేము కూడా కిషన్ రెడ్డికి చెప్తాం అని చెప్పారు. దాని గురించి మేము అందరం దీని గురించే వెంకటరెడ్డి దానికి అందరు తాని పోయినాం, అవి చేసినాం. ఇవన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ కొంచెం ఆగి ఈ టర్న్ మెయింటైన్ చేసినాం, చేస్తే ఎట్టి పరిస్థితులు చేస్తామంటారు. అందుకు మీ సహకారం, అందరి సహకారంతో మాకు యూ టర్న్ కావాలి. వీళ్ళ మంది జీవనాధారం ఉంది ఇక్కడ, అందు గురించి కోరుచున్నాం. బైపాస్ రోడ్లు వస్తే అన్ని ఊర్లు బాగుపడతాయి, కానీ మా ఊరు ఖాళీ కావడానికి కారణమే ఈ బైపాస్ రోడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని ఉన్న మంది అంతా పోయి ఆర్డర్లు కట్టుకుని బయలకాడికి కూడా వచ్చి పనిచేసారు. మొత్తం ఇక్కడ 10-15 మందికి యాక్సిడెంట్లు అయిన కాడి నుంచి చాలా మంది భయపడి వెళ్ళిపోతారు, వలస వెళ్ళిపోయారు అందరు ఈ ఊరి నుంచి. అసలు మాకు మెయిన్ ప్రాబ్లం ఇది, ఒక అండర్ పాస్ చేస్తే మా ఊరికి పూర్వ వైభవం వస్తుంది. ఇదివరకు మా ఊరికి చుట్టాలు వస్తే ఒక వారం రోజులు ఉన్నా కానీ ఈ నుంచి వెళ్ళిపోయేది, అంత బాగుండేది మా ఊరు. అలాంటి ఊరు ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. వల్ల రెండో వాటి మాకు ఈ అండర్ పాస్ చేస్తేనే మా ఊరికి పోనీకి రైతుల రోజు 1000 మందిని తిరుగుతాం. వీటి వాడికి రోజు 5-6 సార్లు తిరగాల్సి వస్తుంది. చాలా మాకు చాలా ప్రాబ్లం ఉన్నది, చాలా ఇబ్బంది తోడుకొడుతున్న పని. ఆ ఇబ్బందిని మేము తట్టుకోలేక మొరబెట్టుకున్నాం. ఏది నాయకుల తానికి, ఎమ్మెల్యే గారి తానికి ఇంత మొర పెట్టినా కానీ ఇవాడ వరకు పోనాడు. మన ట్రాఫిక్ సీఏ వచ్చిండు, వచ్చి మీరు ఏసీని ఒక బోర్డు పెట్టుకోరు బాబు, ఒక లైట్ వేస్తే ఇక్కడ మీరు లైట్ పెట్టుకోరు. ఇవ ఏది మున్సిపల్ చైర్మన్ తోటి అన్నా కానీ, మీరు ఏ ఎమ్మెల్యే తోటి అన్నా ఒక లైట్ పెట్టుకుంటే మేము ఒకటి సిగ్నల్ పెడతాం, అది ఒక అదవుతుంది మీకు కొంచెం కొన్ని రోజులు మరి ఆ టర్న్ అయ్యేదాకా ఇ అని వచ్చిండు ఒకనాడు, ఆపిపోయిండు రౌతులు ట్రాఫిక్ సిఐ గుట్ట ఎస్ఐ గారే కొత్తగా వచ్చి ఆయన మాకు చేసిండు. ఆ లైట్ ఒకటి వేపించుకొని మీరు రైతులు ఖర్చు పెట్టుకుంటారా లేకపోతే 100 రోజులు పెట్టుకుంటారా, పునర్వైభోగం వస్తుంది. ఆ పునర్వైభోగం రావాలంటే యూటర్న్ లేదు, ఏది లేదు, మాకు జీవనాధారం కోల్పోయినట్టు ఊరే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు రామసముద్రము కాలిపోయి మొత్తం అది అయిపోయింది, పిల్లనియ్యలేరు, ఈ ఊరుకు రాలేడు, ఎక్కడ మహా అదోరమైంది. అందు గురించి దాని గురించి ఖచ్చితంగా మీరు ఆ నాయకులు కానీ ఎంపీ కానీ కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి వచ్చి మాకు ఒక ఏది యూ టర్న్ అన్నా అండర్ పాస్ అన్నా చేస్తేనే
మేము అందా అది మంచుకుంటది, అంద ఊరు బాగుపడుతుంది, మళ్ళా పూర్వ వైభవం వస్తుంది. దేశంలోని 554 రైల్వే స్టేషన్లను ఆధునీకరించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వర్చువల్ గా శంకుస్థాపన గావించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మెదక్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజశిష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సేరి సభను ఉద్దేశించి మాట్లాడుతూ మెదక్ ప్రజల దశాబ్దాల కోరిక మెదక్ రైల్వే స్టేషన్ అని, మెదక్ రైల్వే సాధన సమితి నాయకులు మరియు ఎంతో మంది నాయకులు మెదక్ రైలు తేవడానికి ఎన్నో రకాలుగా శ్రమించారని, వారి కృషిని ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ సేరి తెలిపారు. దేశంలో రైల్వే స్టేషన్లను ఆధునీకరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అమృత్ భారత్ పథకంలో భాగంగా మెదక్ స్టేషన్ను ఎంపిక చేసి 15 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ సేరి పేర్కొన్నారు. మెదక్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలని సగటు మెదక్ వాసులు ఆశ అని, మెదక్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలంటే మెదక్ నుండి మనోహరాబాద్ వరకు రైలు మార్గం వేయడం ద్వారా దూరం తగ్గి ప్రయాణ సదుపాయం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రైల్వే అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అయితే మా కోరిక ప్రకారంగా మాత్రం ఇంకా అభివృద్ధి చెందాలని మేము ఎప్పటి నుంచో కలలుగన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ మెదక్ నుంచి అక్కనపేట వరకు అయితే రైల్వే స్టేషన్ రైల్వే లైన్ వేసాము. దీనికి హైదరాబాద్ ముందు ముందుగా మనం హైదరాబాద్ దగ్గర కావాలంటే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మనోహరాబాద్ ఫ్యూచర్లో పెద్ద రైల్వే స్టేషన్ అవుతుంది. మెదక్ నుంచి మనోహరాబాద్కు సుమారు 38 కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్ డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు ఎందుకు నేను ఈ కోరిక కోరుతున్నానంటే హైదరాబాద్ నుంచి మేడ్చల్ వరకు పుష్పూర్ రైళ్లు వస్తున్నాయి. ఫ్యూచర్లో సిద్దిపేట సైడ్ లైన్ రావడం వల్ల మనోహరాబాద్ పెద్ద జంక్షన్ కాబోతుంది. అప్పుడు మెదక్ నుంచి మనోహరాబాద్కు ఏదైతే కనెక్టివిటీ ఉంటే మనకు హైదరాబాద్ కూడా పుష్పూర్ రైలు ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు హైదరాబాద్ కూడా చాలా దగ్గర కావడం వల్ల చూసుకుంటే చాలా ఉపయోగపడదు. ఒకటి జిల్లా కేంద్రం, రెండవది మెదక్ రైల్వే లైన్. దానికి రైల్వే సాధన సమితి కావచ్చు, జిల్లా కేంద్రం అనే పోరాట సమితి కావచ్చు, మెదక్ అభివృద్ధి సమితి కావచ్చు, అన్ని రకాల నాయకులు ఆయా టైంలలో అందరూ కూడా కష్టపడ్డారు. ఆయా కానీ కొన్ని ఒక టైంలో వచ్చింది, అంత మాత్రాన అంతకుముందు కష్టపడ్డ వరకు అది లేదని కాదు. ప్రతి ఒక్కల పోరాట ఫలితమే ఇవాళ మన మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు, రెండోది మెదక్ రైల్వే స్టేషన్ కావచ్చు. కింద ప్రారంభించుకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ను ఇవాళ మన ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మన భారత ప్రధాని మోడీ గారు ఈ అమృత్ పేరు మీద మన కేంద్రానికి ఈ రైల్వే స్టేషన్కు సుమారు 15 కోట్ల చిల్లర అమౌంట్ తోటి ఇంకా వివిధ సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశించి మా కేంద్రానికి కూడా మెదక్ కేంద్రాన్ని కూడా ఎన్నుకున్నందుకు నా తరఫు నుంచి మా ప్రజలందరి తరఫు నుంచి కూడా మోడీ గారికి వారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏమైతే రైల్ లైన్ ఉంది అది కూడా డబ్లింగ్ కార్యక్రమం కూడా స్టార్ట్ అయితే కొద్ది రోజులు. దీంతో కూడా మన మనోరాబాద్ కానీ మాసైపేట కానీ చేగుంటా కానీ ఈ అన్ని రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ ఫాస్ట్ గా మన గూడ్స్ ట్రైన్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ ట్రైన్ కూడా మూవ్ చేయడానికి టైం కూడా తక్కువ టైంలో ఇవి అన్ని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, తూముకుంట నర్సారెడ్డి, సర్పంచుల ఫోరం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీఎస్సీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకల కృష్ణ గౌడ్లతో పాటు వారి అనుచరులు 400 మంది రంగాయపల్లి, కోనాయపల్లి, చెట్ల గౌరారం, ధర్మరాజుపల్లి, మనోహరాబాద్ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ కుటుంబ పాలనని ఎన్నో అవినీతి పనులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను కథం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల పార్టీ అని, వారి సంక్షేమ పనిగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగరాజు, మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, ఎంపీపీ గడ్డి సప్న వెంకటేష్, మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు ధర్మేందర్, కోఆప్షన్ సభ్యుడు జావిద్ పాషా, మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి గౌడ్, నాయకులు మెట్టు సుధాకర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు, మా అన్న తుంపుంట నర్సారెడ్డి అన్న, అదేవిధంగా మనోరాబాద్ సర్పంచ్ సోదరులు మైపాల్ రెడ్డి గారు, వారి సమక్షంలో పెద్ద ఎత్తున బాలకృష్ణారెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్, సొసైటీ చైర్మన్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఉమ్మడి మండల చైర్మన్ జాయిన్ కావడం ఎంతో సంతోషం. వాళ్ళ ఎంటైర్ టీంను కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను, వెల్కమ్ చేస్తూ ఉన్నాను. మా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది. ఒకటే మా గమ్యం ఏమిటంటే కేసీఆర్ కుటుంబం భూస్థాపితం కావడమే, అదే ఆకాంక్షతో ముందుకెళ్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేయడమే మా లక్ష్యంగా ముందుకు పోతాం. 200% అది సాధ్యపడుతుంది. అందుకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వారు ఏ విధంగానైతే అరాచకాలు ఈ 10 సంవత్సరాల్లో జయించారో, మరి 6 నెలల్లో మేము రిజల్ట్ చూపిస్తానని చెప్పి కూడా బల్లగు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లా కేంద్రం భువనగిరిలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం. డిజిటల్ లావాదేవీలపై అవగాహన, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, జిల్లా కలెక్టర్ రాజశిష. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి. మెదక్ మున్సిపాలిటీ బడ్జెట్ లో అమ్ముడు పోయినా నువ్వా మాట్లాడేది, కౌన్సిలర్ పై ఎమ్మెల్యే ఫైర్. ఇది రోజు బుల్చిన్ మరో బుల్చిన్ మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.